తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మలివిడత ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుడైన కాసోజు శ్రీకాంతచారి 11వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ నాయకులు అనంతారపు బ్రహ్మం, గొల్లపల్లి అనిల్, గొల్లపల్లి సత్యనారాయణ, రేవూరి వెంకటాచారి, చెన్నమల్లు నరసింహాచారి, గొల్లపల్లి రవి, తిరుపతాచారి, నరసింహాచారి, హరీష్, నరేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వర్ధంతి వేడుకని విజయవంతంగా పూర్తి చేశాం. కాసోజు శ్రీకాంతాచారి గారు విశ్వబ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం మా విశ్వబ్రాహ్మణ సంఘానికి, జాతికి కూడా ఎంతో గర్వకారణం. ఆయన త్యాగాన్ని తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ బంధువులందరూ కూడా మర్చిపోలేనటువంటి త్యాగం అది. ఆయన త్యాగాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా అనంతరం బ్రహ్మ గారి ఆఫీస్ నందు మేము శ్రీకాంతాచారి గారి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం. ఆ విధంగా విశ్వబ్రాహ్మణ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉంటూ మన విశ్వబ్రాహ్మణికి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి ప్రభుత్వ పథకాలను పొందాలని కోరుకుంటూ శ్రీకాంతాచార్య వర్ధంతి సందర్భంగా ఆయన జవాబులు అర్పించుకుంటూ శ్రీకాంతాచార్య గారి శ్రీకాంతాచారి.